ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం రేపు రాఖీ పౌర్ణమి చాలామంది అక్కచెరెళ్ళు ఒక రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు మా కుటుంబ సభ్యులు బాగోవడం లేదండి మా అన్నకు బాగోవడం లేదు మా తమ్ముడికి బాగోవడం లేదు వారు మా బాబాయ్ పిల్లలకు బాగోవడం లేదు వాళ్ళు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మేము ఏదైనా చేయగలమా అలాంటి ఉపాయం చెప్పని చాలామంది అడిగారు ఈరోజు మనం ఈ చిన్న ఉపాయం మీ కుటుంబం కోసం మీకోసం మీ జీవితాలని ఉన్నతమైన మార్గంలో మలుచుకోవడం కోసం ఆర్థికంగా సామాజికంగా సమస్యల నుంచి బయటపడడానికి ఆడవారి చేతిలో ఉన్న ఆయుధం ఈ ఉపాయం ఇది మంచి జరుగుతుంది తప్ప ఎవరికి చెడు జరిగే అవకాశము ఉండదు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఏంటో చెప్తాను మీకు నేను ఈ ఉపాయం చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులు అన్న కానీ తమ్ముడు కానీ ఎవరికైనా సరే వారు ఆర్థికంగా చితికిపోయి ఉంటే ఏది చేసినా కలిసి రాకపోతే మీరు ఒక సహాయంగా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది వారికి ఉన్నతమైన ఆర్థిక వనరులు ఏర్పడతాయి కుటుంబం బాగుపడుతుంది సంసారం బాగుపడుతుంది మీతో రిలేషన్షిప్ బాగుపడుతుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఇది మన మనసులో ఉన్న ప్రేరణాశక్తిని ప్రేరేపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికని నెరవేరుస్తుంది చేసే ఆడవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇది ఒక అద్భుతమైన ఆయుధంలా పనిచేస్తుంది వారి కుటుంబ జీవితం వారి సంసార జీవితం సమస్యలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి ఇది దీపం ఎలా దీపం చేసుకోవాలి ఎలా చేయాలి ఏ విధంగా మీకు చెప్తాను అంటే ఇది పిండితో చేసుకునేది దీనికి కావలసిన పదార్థాలు పసుపు అలాగే గోధుమ పిండి దీపం చేసుకోవడానికి పిండిని ఇలా చేసుకోవాలి అని ముందు చూపించడం కోసం మీకు నేను రెడీ చేశాను రెండు కలుపుకొని చేసుకోండి ఇదిగోండి ప్రమిద ప్రమిద చేసుకోండి ఎలా చేయాలి చూపించడం కోసం శాంపుల్ మాత్రం చూపిస్తాను మీకు నేను ఇది చేయడం వల్ల ఇది రాఖీ పవర్ ఎంగ్రో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇది ఆడవారు మాత్రమే చేయాలి మగవారు చేయాల్సింది కాదు ఆడపిల్లలు చేయాల్సిన ఉపాయం ఇది ఈ ఉపాయం మనం ప్రవేశ చేసుకున్న తర్వాత దీంట్లో కాస్త ఆవు నెయ్యి వేయాలి ఆవు నెయ్యి మాత్రమే వేయాలి ఎదుగుండి ఆవు నెయ్యి మీరు ఈ చేత్తో వేసారో ఆ చేతు వేసారో అని అడగమాకండి ఎందుకంటే మీకు చూపించడం కోసం మాత్రమే మీరు ఏ చేత్తో వేసినా ఇబ్బంది లేదు ఆగునే వేయండి కొంతమందికి మనకి అనుమానాలు ఎక్కువ కాబట్టి కాస్త భయం కూడా ఉంటుంది తర్వాత మీకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు ఒకవేళ మీకు అన్నదమ్ములు లేరు ఒక్కళ్ళే అన్నదమ్ములు ఉంటే ఒక ఒత్తి వేయండి అదే పెళ్ళి కాకుండా ఉంటే ఒక వ్యక్తి వేయండి పెళ్ళి అయితే రెండు ఒత్తులు వేయండి మీకు నలుగురు ఉంటే నాలుగు రోజులు ఎనిమిది ఒత్తులు వేయండి కొంచెం పెరిమి పెద్దది చేసుకోండి మీకు ఇది చూపిస్తున్నాను అండి శాంపిల్ చూపిస్తున్నా నేను ఇలా మీ దేవతా మందిరంలో ఇది రేపు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం అర్ధరాత్రి పన్నెండు గంటల మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం మరి టైం మ్యాచ్ అవ్వకపోవచ్చు అండి అదే అండి ఇదండి ఇది నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి ఇది చేయడం వల్ల మీకు అద్భుతమైన లాభాలు ఉంటాయి ఇది కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది ఇలా మీకు మీ బ్రదర్కి కానీ మీ అన్నయ్యకి కానీ మీకు నలుగురు ఉంటే నాలుగు రోజులు ఎందుకు ఒత్తిడి వేయాలి మ్యారేజ్ అయితే అలా మ్యారేజ్ కాకుండా ఉంటే ఏకవత్తి అంటే ఒక్కొక్కరికి ఒక వత్తి వేయాలి పెళ్ళి అయితే మాత్రం రెండు రెండు ఒత్తిడి వేయాలి ఇలా పిండితో కొంచెం పెద్ద ఏం చేసుకోవచ్చు ఆవుని మాత్రమే వాడాలి నూనె వాడకూడదు ఒకవేళ ఆవుని అవైలబిలిటీ లేకపోతే ఉపాయాన్ని చేయమాకండి ఇప్పుడు మనం ఇలా పెట్టిన తర్వాత ఇది మీ పూజా మందిరంలో తూర్పు వైపుకి ఈ ప్రమిది పెట్టి మీరు మీ పూజా మందిరంలో వేయ చేయాలి తర్వాత ఇది ఇందులో రెండు లవంగాలు వేయాలి ఇదిగోండి రెండు లవంగాలు రెండు యాలకులు రెండు యాలకులు వేసాను ఇదిగో రెండు లవంగాలు ఇలా రెండు రెండు ఇందుకులో వేయాలి వేసి మీరు ఇప్పుడు దీపాన్ని వెలిగించాలి ఇది మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నా నేను ఎలా చేయాలనేది వివాహం అయితే రెండు ఒత్తులు వేయాలి వివాహం కాకపోతే ఏక ఒత్తి వేసి వెలిగించాలి ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు అందరికీ కలిపి ఒకటే పరిమితి పెద్ద పరిమితి చేసుకుని దాంట్లో వేసుకోవచ్చు అన్నకి వెళ్ళయింది రెండు ఒత్తులు తమ్ముడికి పెళ్లి కాలేదు ఒక ఒత్తు అలా కూడా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత దాంట్లో మాత్రం ఎంతమంది అన్నదమ్ములు ఉంటే దాంట్లో అన్ని లవంగాలు రెండు లవంగాలు రెండు యాలకులు దీపంలో వేయాలి తమ్ముడికైనా అన్నకైనా రెండు రెండు వేసుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఒత్తి మాత్రం పెళ్లి కాకపోతే ఒకటి పెళ్ళి అయితే రెండు ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు మనం ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత మనం దీపం ముందు రెండు నిమిషాలు అంటే ఈ దీపం అంటే ఈ దీపం దేవుడి ముందు పెట్టాం ఇలా మనం వెనకపక్క కూర్చున్నాం కూర్చుని రెండు నిమిషాలు మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి అన్న బాగుపడాలి తమ్ముడు బాగుపడాలి ఉద్యోగం రావాలి అభివృద్ధి చెందాలి సంసార జీవితం బాగుండాలి అని కోరుకోండి అక్క చెల్లెళ్ళు ఎవరైనా సరే కుటుంబం ఆర్థిక వృద్ధిలోకి రావాలి ఇది మనం ఎంత కోరుకుంటామో ఆ రెండు నిమిషాలు కోరుకోవాలి ఇది మేము కులదైవం ఉన్నా ఇష్టదైవం ఉన్నా మనం చేసుకోవచ్చు అలాగే ఇది రాఖీ పౌర్ణమి కాబట్టి మనం ఈ రాఖీని ఇలా ముందు దీపం పెట్టాం కదా దీపం ముందు ఇలా పెట్టండి ఇలా పెట్టి ఈ ర్యాక్ దగ్గరలో అన్నదమ్ములు ఉంటే ఇలా పెట్టి అనుకొని ఈ ర్యాఖీని వారు కట్టండి రెండు నిమిషాల తర్వాత మీరు మిగతా విషయాలన్నీ కూడా ఎంతమంది ఒకవేళ మీరు వెళ్ళలేని పక్షంలో మీరు ర్యాఖీ పంపించలేని పక్షంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ర్యాఖీని ఇలాగే ఉంచి దేవుడి దగ్గర పెట్టి తర్వాత అంటే మీకు ఈరోజు అవ్వలేదు అంటే మీరు కట్టలేకపోయారు లాక్డౌన్ వల్ల కట్టలేకపోయారు కాబట్టి మీరు భగవంతుని మనస్ఫూర్తిగా అనుకొని ఈ రాఖీని దేవుడి దగ్గర పెట్టి తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత ఈ ర్యాఖీని పక్కన పెట్టండి తర్వాత ఎప్పుడైనా సరే మీ బ్రదర్కి పంపించండి ఇది ఇంపార్టెంట్ అలాగే ఒకవేళ రాఖీ కట్టే అలవాటు లేదండి మేము చేసుకోవచ్చా చేసుకోవచ్చు మీరు మనకి దారం ఉంటుంది కదా మనం చేతికి కట్టుకునే దారం అంటే రంగు మూడు కలర్ దారం ఎర్రటి దారం ఇలాంటి కట్టుకుంటూ ఉంటాం మనం రక్షణబంధ రక్షణబంధం కట్టుకోకపోతే ఆ దారాన్ని కూడా మనం దేవుని ముందు పెట్టి మన బ్రదర్కి పంపించవచ్చు అది కూడా రక్షణ రేఖలా పనిచేస్తుంది చెల్లికున్న శక్తి అంటే తెలుస్తుంది అలాగే తర్వాత మనం ఇలా చేసాం కదా తర్వాత మనం ఏం చేయాలంటే ఈ దీపాన్ని పౌర్ణమి రోజు అయిపోయింది రెండవ రోజు అంటే మంగళవారం నాడు ఈ దీపాన్ని మనం అంటే సాయంత్రం వరకు వెలిగించాలంటే అవసరం లేదు ఆ టైంలో వెలిగించండి ఎంతసేపు వెలిగితే ఎంతసేపు ఆ రెండు నిమిషాలు అనుకోండి తర్వాత మీరు ఈ దీపంలో కొంచెం పంచదార అంటే దీపం కొండెక్కిన తర్వాత రెండో రోజు మంగళవారం నాడు ఉదయం సోమవారం చేశారు మంగళవారం నాడు ఉదయం కొంచెం పంచదార కొంచెం బెల్లం ఈ రెండు ఈ దీపంలో వేసి మీ ఇంటి దగ్గర ఏదైనా పూలకుండీ ఉన్నా ఆ పూలకుండీలో పెట్టండి లేదా ఏదైనా పెద్ద చెట్టు ఉంటే చెట్టు కింద పెట్టండి దీన్ని పెట్టడం వల్ల అంటే ఇది ఎక్కడ పారేయాల అనుమానం వస్తుంది ఏం అనుమానం వస్తుంది ఒత్తులు ఈ లవంగలను కూడా అలాగే పెట్టేయండి ఇది ఎందుకు చేస్తానో మనకు తెలుసు మన కుటుంబం వృద్ధిలోకి రావడానికి మన అన్నదమ్ములు వృద్ధిలోకి రావడానికి మన జీవితం వృద్ధిలోకి రావడానికి ఇది ర్యాఖీ కట్టే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఒకవేళ అన్నదమ్ములు మన దగ్గరే ఉన్నారు మనం ర్యాఖీ కడుతున్నాం ఇది ర్యాఖీ కట్టే ముందు ఈ ఉపాయం చేసి ర్యాఖీని మీరు ఇలా కుడి చేత్తో పట్టుకొని ఇలా పట్టుకొని కుడి చేత్తో ఆడపిల్లలు రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు మీ కులదైవం ఉంటే కులదైవం ఇష్టదైవం ఉంటే దైవాన్ని మనసులో తలుచుకొని మీరు మీ బ్రదర్ కట్టండి అన్న బాగుపడాలి అన్న బాగుండాలి తమ్ముడు బాగుండాలి అలాగే అన్న వృద్ధిలోకి రావాలి సంసారం ఏదన్నా గొడవలు ఉన్నాయి విడిపో అవన్నీ గొడవలు తగ్గిపోవాలి వ్యాపార అభివృద్ధి కలగాలి ఇలా అనుకొని ఒక రెండు నిమిషాలు మీ కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ చేతుల పట్టుకొని అనుకొని మీ బ్రదర్ కట్టండి మీ దగ్గరలో ఉంటే ఇది మీ మనస్సు ఆడపిల్లలంటేనే సాక్షాత్తు దేవతలు ఎందుకంటే సృష్టిని సృష్టించగలిగే శక్తి పరాదేవతకు ఉంటుంది ఆడపిల్లలకు మాత్రమే ఉంటుంది మనలో ఉండే మానసికమైన శారీరకమైన సమస్యలు మనం తక్కువ చేసి చూసుకుంటాం మీలో అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి మీ శక్తిని మీరు ప్రపంచాన్ని శాసించగలరు కాబట్టి విధి విధానంగా ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసుకోండి ఖచ్చితంగా మీరు మీ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు మరి మాకేంటండి మాకు ఎవరు అన్నదమ్ములు లేరు మేము ఎవరికైనా చేయవచ్చా మీరు కూడా చేసుకోవచ్చు మీరు ఎవరినైనా సరే మీకు తెలిసిన వారిని అన్నగా తమ్ముడిగా భావించి వారికి కూడా ర్యాఖీ కడుతున్నప్పుడు మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అర్థమైంది అనుకుంటాను ఇది ర్యాఖీ భవనం రోజున చేసే చిన్న ఉపాయం ఇది మీ జీవితంలో మీ అభివృద్ధిని మీ అభివృద్ధిని ఆడపిల్లలకి మీకు ధనాన్ని చేసే పనులని ఉద్యోగ వ్యాపారాలు ఏదైనా సరే అన్ని విషయాల్లో ఇది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల నుంచి బయటపడటానికి ఇది రామవణంలో పనిచేస్తుంది మీ జీవితంలో మంచి మార్పుని తీసుకొస్తుంది ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ దీపాన్ని మాత్రం మంగళవారం నాడు దీంట్లో కొంచెం పంచదార బెల్లం వేసి మీరు ఎక్కడైనా పూలకుండీలో కానీ మీ ఇంటి దగ్గర చెట్టులో కానీ పెట్టండి కాలంలో కానీ డస్ట్బిన్లో కానీ పారవేయవద్దు నర్సరీ ఉంటే చేయమకండి ఎవరన్నా మరణించి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు మైలుగు ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే నేను రాబోయే రోజుల్లో మీకు దీపాల గురించి పూర్తి వివరాలు ఇస్తాను అలాగే నేను ఒరిజినల్ దీపాలు అంటే మనకి పదార్థంతో చేసే దీపాలను కూడా మీకు సప్లై చేయడానికి కూడా చేస్తాను నా నెంబర్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను అవడం లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు అందుబాటులో రావడానికి నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నా మెయిల్ ఐడి కూడా ఎందుకంటే ప్రతిరోజు నాకు ఆరు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో మెయిల్స్ వస్తున్నాయి నేను గడిచిన నాలుగు నెలల క్రితం మెయిల్స్కి ఇంతవరకు రిప్లై అవ్వలేదు మీరు నాకు ఎవరైనా సరే మెయిల్స్ ఇచ్చిన వారు ఉంటే నేను అంతకుముందు ఎవరైనా అడిగిన వారు ఉంటే వారికి వీడియోల రూపంలో నేను ఉపాయాలు చెప్తూ ఉంటాను పర్సనల్గా మీరు నేను కలవాలి మాట్లాడాలి అంటే ఎంతోమంది అంటే వేళల్లో ప్రతిరోజు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు వీలు కాదు కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న ఉపాయాలు మన మనో సంకల్పాలు నెరవేరుస్తాయి మీ అవసరాలని అపరాధవతి ఎలా తీర్చాలనుకుంటే నేను అలా చేయడం ప్రయత్నం చేస్తాను ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత